తికమక తాండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు తికమక తాండాలో ఉన్న యాక్టర్స్ అంటే రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రవేశించిన ఆని ఈరోజు మనతో ఉన్నారు. ఆనితో పాటు రామకృష్ణ హరికృష్ణ అంటే ఇందులో యాక్ట్ చేసిన హీరోలు అనుకోవచ్చు క్యారెక్టర్స్ అనుకోవచ్చు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని అంటే తికమక తాండ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మహానివ్స్ అండి. ఆని గారు ఇన్ని తికమక్క తాండ అసలు పేరే చాలా తికమకగా ఉంది, మరి తీసేటప్పుడు డైరెక్టర్ గానీ ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారంటారా, ఆ విశేషాలు ఏమైనా చెప్తారా? తప్పకుండా. ముందుగా వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ తికమక తాండ టైటిల్ మాకు సార్ చెప్పినప్పుడు ఫస్ట్ మేము అంటే నేను పర్సనల్లీ అదేంటి టైటిలే చాలా యునిక్గా అనిపించింది అనమాట. తర్వాత టైటిల్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, బికాజ్ ఇట్ వాజ్ యునిక్, చాలా డిఫరెంట్గా ఉండే. అండ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ మధ్య ఆడియన్స్ ఎలా అయిపోయారు అంటే చిన్న ఫిల్మ్స్ అయినా లేకపోతే కంటెంట్ మంచిగా ఉంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మా ఫిల్మ్ అలాంటిది అనమాట, ఒక యునిక్ కాన్సెప్ట్తో వస్తున్నాము. ఆన్ సెట్స్ అయితే పర్సనలీ ఆ తికమక అనే ఫీలింగ్ మాకు రాలేదు, అంటే కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ లేదు. మా డైరెక్టర్ గారు చాలా క్లియర్ కట్గా అన్ని ఇన్ఫార్మ్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ మేబీ స్టార్టింగ్లో జస్ట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఉండేది అందరికీ. అంటే ఇప్పుడు కూడా కన్ఫ్యూజింగ్ రామకృష్ణ ఎవరు హరికృష్ణ ఎవరని? సో ఓన్లీ జస్ట్ వీళ్ళ మధ్యలో రామ్ ఎవరు హరి ఎవరు అనే కన్ఫ్యూజన్ అందరికి నాకు తెలిసి స్టార్టింగ్ డే ఉండేది అంతే. ఇదేంటండి స్టోరీ ఏంటి, అసలు తికమక తాండ స్టోరీ ఏంటి? మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు, ఇందులో హీరోయిన్ గా చేస్తున్నారు, అనుభవాలు ఏంటి? దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక విలేజ్ డ్రామా అండి, అంటే కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. మొత్తానికి కామెడీ ఎంటర్టైనర్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే స్టార్టింగ్లో ఎంతైతే కామెడీ ఉంటుందో ఎట్ ది ఎండ్ మీకు ఎమోషన్స్ అవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఒక డిఫరెంట్ నీలవంచ అనే ఒక ఒక గ్రామంలో మహబూబాబాద్లో కొంచెం లోపలికి వెళ్తే నీలవంచ అనే ఒక గ్రామం ఉంది. సో అందులో సిగ్నల్స్ లేవు, నెట్వర్క్ ఏది ఉండదు. మాకు అక్కడికి వెళ్ళినప్పుడే అసలు అలా ఎక్కడ ఎలా ఉంటున్నారు ఆడియన్స్, అక్కడ జనాలు ఎలా ఉంటున్నారు అనిపించేది. తర్వాత మేము వెళ్ళిన తర్వాత మాకు సిగ్నల్స్ కోసం మేము ఎక్కడో దూరంగా వెళ్ళి ఇలా ఫోన్లు ఇలా పట్టుకొని అంతా చేయాల్సి వచ్చింది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుండింది. నాకు పర్సనలీ విలేజెస్ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ రాజన్న తర్వాత నేను ఒక విలేజ్కి వెళ్ళి షూట్ చేసింది అంటే అది తికమక తాండాకే. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి ప్రజలందరూ కూడా చాలా హాస్పిటాలిటీ అనేది చాలా బాగుండే, బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని, బాగా ఫుడ్ పెట్టారు, మాతో పాటు షూట్స్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో చాలా బాగుండే ఓవరాల్. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు, మధ్యలో మీరు మీ యొక్క కెరీర్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడు యాజ్ హీరోయిన్గా మీ పైన మరి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, దాన్ని ఎలా మీరు ముందుకెళ్తున్నారు, స్టోరీ ఎన్నుకోవడంలో క్యారెక్టర్ ఎన్నుకోవడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చైల్డ్ ఆర్టిస్ట్గా నేను ఆల్మోస్ట్ 30 ఫిల్మ్స్ అలా చేశాను. అప్పుడు ఏంటి అంటే వచ్చిన అవకాశాలు అన్నీ గ్రాబ్ చేసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాను. రాజన్న నా 25th ఫిల్మ్, దట్ అంటే 24 ఫిల్మ్స్ తర్వాత నాకు ప్రాపర్ ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది అంటే రాజన్న ద్వారా. ఐ థింక్ ఆ టీమ్ అందరికీ, డైరెక్టర్ గారు, సుప్రియా మ్యామ్ గారు, నాగార్జున గారు అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి లైఫ్ లాంగ్. దాని తర్వాత రాజన్న తర్వాత నేను కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కానీ చాలా తక్కువ చేయడం స్టార్ట్ చేశాను, బికాజ్ అప్పటి వరకు ఒకలా ఉండేది. దాని తర్వాత మనకు ఒక మంచి పేరు అనేది వచ్చాక అది నిలబెట్టుకోవడం అనేది మనకు అంతే ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దూసుకెళ్తా అని ఒక ఫిల్మ్ చేశాను, రంగస్థలంలో రామ్ చరణ్ గారి సిస్టర్ కింద చేశాను. సో అలా జస్ట్ ఒక సెలెక్టివ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఒక లీడ్ క్యారెక్టర్ అనేది ఒక డిఫరెంట్ ఫేస్ నాకు. అంటే చిన్నప్పటి నుంచి మనకు ఉంటుంది, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే ప్రతి ఒక్కరికి పెద్దాక మనల్ని మనం మా స్క్రీన్లో చూసుకోవాలి, బిగ్ స్క్రీన్లో హీరోయిన్గా చూసుకోవాలి, ఒక మంచి క్యారెక్టర్ చేయడం అదంతా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది, అలానే నాకు ఉంది. సో అది ఫైనల్లీ తికమక తాండ ద్వారా నెరవేరబోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ వైజ్ అనిపిస్తే నాకు చాలా ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో చాలా డిస్కంఫర్ట్ ఉండేదన్నమాట. అంటే చాలామంది ఆ బేబీ ట్రీట్మెంట్ చేసి చేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఆ మేడం ట్రీట్మెంట్ ఇస్తుంటే చాలా చాలా కొత్తగా అనిపించింది. కానీ తర్వాత ఏమనుకున్నానంటే మేబీ ఇప్పుడు నుంచి నా ఫేస్ మొత్తం డిఫరెంట్, రాజన్న కానివ్వండి, చైల్డ్ యాక్టర్గా చేసిందంత సపరేట్ జోన్ అయితే ఇప్పుడు నుంచి ఇట్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇదంతా నేను యాక్సెప్ట్ చేయాలి సంతోషంగా. కొంచెం అన్కంఫర్ట్ అనిపించినా
ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇందులో తిక్మక తాండ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దానికి మీరు ఎలాంటి ఒక శిక్షణ తీసుకోవడం కానీ, ఎలా దాని రిహార్సల్స్ కానీ, దానికి మీ వెనకాల ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు, ఇందులో మీ క్యారెక్టర్ అసలు మెయిన్? ఇందులో నేను ఒక విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఒక వన్ లైన్ లో చెప్పాలి అంటే కనుక గర్ల్ మన పక్కింటి అమ్మ ఎలా ఉంటుంది అనే క్యారెక్టరే ఉంటుంది నాది. చాలా ఆడియన్స్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, ఎందుకంటే మన ఇంటి అమ్మాయి అనే ఫీలింగ్ వస్తేనే ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి క్యారెక్టరే నాది. అండ్ ఇందులో ఇంకా నా అంటే విలేజ్ డ్రామాతో పాటు ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా అంటే వల్గారిటీ అనేది ఉండదు కంప్లీట్ నా క్యారెక్టర్లో కానివ్వండి, సినిమాలో కానివ్వండి, వల్గారిటీ అనేది ఎక్కడ మేము చూపించలేదు. ఇట్ ఇస్ ప్యూర్ విలేజ్ లో ఆ లవ్ ఎంత ప్యూర్గా అయితే ఉంటుందో ఇది అంతే ప్యూర్గా ఉంది. అండ్ మీరు సపోర్ట్ గురించి అడిగారు, ఐ థింక్ ఈ ఫిలింకనే కాదు నాకు కంప్లీట్లీ నా ఫిలిం జర్నీకి నాకు సపోర్ట్గా నిలిచింది మై పేరెంట్స్, మై గ్రాండ్ మదర్, మై బ్రదర్, మై ఫ్యామిలీ, చాలా మంది ఉన్నారు అలా థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. సో వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను ఇక్కడ దాకా ఉన్నాను. అండ్ ఎస్పెషలీ ఆడియన్స్, ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ వల్లే, బికాస్ దే గేవ్ మీ దట్ నేమ్ అండ్ ఫేమ్. సో యా. రైట్, రామకృష్ణ గారు, హరికృష్ణ గారు, మీ క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఇందులో మీకు అవకాశం ఎలా వచ్చింది, మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమా ద్వారా? ఇది అవకాశం మాకు ఫస్ట్ మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ద్వారా మా డైరెక్టర్ గారు కలిశారండి. సో అక్కడ మా డైరెక్టర్ గారికి ఒక ఇద్దరు బ్రదర్స్ కావాలి, ఒక స్టోరీ ఉందంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ అన్ని ఆయనకి తెలుసు. సో ఆయన సజెస్ట్ చేశాడు మా డైరెక్టర్ సార్కి, మా వీడియోస్ అన్ని కూడా పెట్టారు ఆయనకి, చూసారు. అయితే ఆడిషన్స్ కి పిలిచారు మమ్మల్ని, ఆడిషన్స్ కి పిలిచారు. ఒక విలేజ్ క్యారెక్టర్ ఉంది, విలేజ్ బాయ్స్ క్యారెక్టర్ అని చెప్తే సరే అని చెప్పేసి మాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారని చెప్పి మేము స్టోరీ కూడా వినకుండా ఆడిషన్స్ ఇచ్చాం. ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది, సెలెక్ట్ చేశారు. సో తర్వాత మాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయగానే కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ, మనల్ని లీడ్గా పెట్టి తీస్తా అంటున్నారు, కొంచెం డిఫరెంట్ స్టోరీ, జనాలు అందరూ లైక్ చేస్తారు. సో ఒక విలేజ్ క్యారెక్టర్ మళ్ళీ అందరూ, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనం బలగం ఇలాంటి సినిమాలు అన్ని కూడా హిట్ అయినాయి. సో మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సారు యూనిక్గా ఉంది అంటే టైటిల్ అడిగాం మేము ఫస్ట్. అయితే యానిక్ ఫస్ట్ టైటిల్ చెప్పారు, మాకు టైటిల్ ఏం చెప్పాలా, స్టోరీ చెప్పారు. సో అందరికీ మతిమరుపు అంటున్నారు ఇది వర్కౌట్ అవుద్దా అనుకున్నాం. లాస్ట్ ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ కానీ ఇవన్నీ విన్న తర్వాత ఓకే డెబ్యూ ఫిలిం తెలితే ఇలాంటి ఫిలింతోనే వెళ్ళాలి అని ఒక గట్ ఫీలింగ్తో మేము ఆ మూవీ చేయటం జరిగింది. సో అలా మేము ఒక 1 మంత్ ఆడిషన్స్ ట్రైనింగ్ అవన్నీ తీసుకొని ఇంకా ఆన్ సెట్స్కి వెళ్ళిపోయామండి. వెరీ గుడ్. మీ అనుభవాలు ఏంటి సార్, ఎలా ఉంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? అదండి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఒక విలేజ్ గాయి, వాళ్ళ తండ్రికి వాళ్ళ కొడుకు మధ్యలో జరిగే ఆ ఎమోషన్స్ కానీ ఆ సీన్స్ కానీ, ఆ ఊరికున్న బాండ్, అబ్బాయికున్న బాండ్, మనకి విలేజ్లో ఎట్లా అయితే ఆ విలేజ్లో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళు అందరినీ కలుపుకుంటూ మామ అత్తయ్య అనుకుంటూ బాబాయ్ అనుకుంటూ అందరితో ఎలా కలిసిపోతారో అట్లానే ఉంటుందండి. నా క్యారెక్టర్ కూడా అట్లాగే ఉండి ఆ ఊరందరి మీద ప్రేమతో అబ్బాయి ఏం చేశాడు అనేది నా క్యారెక్టరు. అది సినిమాలో డెఫినెట్గా అందరికి నచ్చిద్దనే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను ఎక్కువ అవకాశం ఇచ్చారు. 7 AM చూసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, అది అందరికీ దక్కదు బట్ నాకు దక్కింది. అది చాలా లక్కీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను మమ్మల్ని నమ్మి ఫస్ట్ మాకు అవకాశం ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ మూవీతో వాళ్ళ నమ్మకాన్ని నాలో ఉన్న ఒక నటుని తీసి నన్ను ఇంప్రూవ్ చేసుకుంటానని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఈ అసలు ఇది స్టోరీ అంటే ఇది విలేజ్లోనే తీయాలి అంటే ఇదేంటి, ఏమన్నా విలేజ్కి ఏమన్నా శాపం ఉందా లేకపోతే ఏంటి, అంటే కామెడీ అంటున్నారు ఓ పక్కన మతిమరుపు అంటున్నారు, మరి విలేజ్లో తీయడం ఏంటి, అసలు దీని స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే స్టోరీ మెయిన్ లైనే విలేజ్ గురించే ఉంటుంది. ఆ విలేజ్లో అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ మతిమరుపు అనే ఆ ఫ్యాక్టరే స్టోరీ లైన్ అనమాట. దాని గురించి ఎక్కువ రివీల్ చేస్తే స్టోరీ మొత్తం చెప్పేస్తానేమో అని భయంగా ఉంది. కానీ యా మెయిన్గా అంటే నీలవంచాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అనే దానికి పర్టికులర్ రీజన్ అంటే వాళ్ళు నార్మల్గా రెక్కి అంతా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మా స్టోరీకి సెట్ అయ్యే ఒక విలేజ్ అనిపించింది. ఎందుకంటే చాలా చిన్న ఊరు అది, అక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. సో మా సినిమాకి కరెక్ట్ అయిన ప్లేస్ అనిపించి అది వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ స్టోరీ వైజ్ పక్క ఆడియన్స్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి. అలాగే మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు అక్కడ విలేజ్ నుంచి వాళ్ళ యొక్క పీపుల్ దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది షూటింగ్ టైంలో, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నారు? ఫస్ట్లీ ఐ థింక్ ఈ మధ్య ఫోన్స్ లేకుండా అయితే ఎవరు ఉండలేకపోతున్నారు, కానీ మేము కంప్లీట్లీ నా షూట్ అయితే 20 డేస్ ఉండింది.
ఆ 20 డేస్ అబ్సల్యూట్లీ వితౌట్ ఫోన్స్ మేము ఎలా అంటే టీమ్ అందరం ఉండి బాగా మాట్లాడుకున్నాము, పాటలు పాడుకున్నాము, డాన్స్ చేసాము. ఓన్లీ టీం వరకే కాకుండా అక్కడున్న ప్రజలు కూడా మాతో మింగిల్ అయిపోయి మా కోసం అక్కడ నుంచి జామకాయలు తేయడము, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ తేయడము, అంటే ఇవన్నీ మనకు సిటీలో అంత కనిపించండి. ఇప్పుడు మనం ఒక ఫిలిం చేస్తున్నాం అంటే షార్ట్ అయిపోయిన తర్వాత చాలా మంది వ్యానిటీస్కి వెళ్ళిపోతారు. మాకు అక్కడ వ్యానిటీ అవైలబిలిటీ కూడా లేదు, అంత చాలా రోడ్స్ అవన్నీ కూడా అన్ఈవెన్ గా ఉండేవన్నమాట. అలాంటి అవైలబిలిటీ లేకపోవడం మాకు పర్సనలీ, నాకు పర్సనలీ చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే నేను ఒక 10 మంది ఉన్నప్పుడు అందరితో కూర్చొని మాట్లాడాలి, ఏదో ఒక కబుర్లు చెప్పాలి అనే దాంతోనే ఉంటాను. ఐ థింక్ తికమక తాండా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అక్కడ ఉన్న జనాలు చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ దగ్గర అంత ఇప్పుడు దాకా ఆ ఏరియాలో షూట్ చేసిన వాళ్ళు లేరు, సో వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించింది, వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. తర్వాత ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్, నా రాజన్లో చేసే అమ్మాయి ఇందులో మన ఊరికి వచ్చింది అనే టాక్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, ఒక ఆవిడ ఆల్మోస్ట్ 40 to 45 మినిట్స్ ఎంతో నడుచుకుంటూ నన్ను చూడడానికి వచ్చారు. కానీ వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా లేవు, ఫోటో కూడా ఏం దిగలేదు, జస్ట్ నన్ను చూసి నాతో మాట్లాడడానికి వచ్చారు. అప్పుడు అనిపించింది అండి లైక్ వీళ్ళ ప్రేమకి అసలు ఎంత మాట్లాడినా చాలా వేస్ట్ అనిపిస్తుంది ప్రస్తుతం. వెరీ గుడ్. రామకృష్ణ గారు, అసలు మీరు అక్కడ విలేజ్ లో మీరు కూడా అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేశారు అక్కడ, మరి అక్కడ మీరు ఎన్ని అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రొడ్యూసర్ నుంచి కానీ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అంది? మేము మొత్తం అక్కడ ఒక 40 డేస్ షూట్ చేసామండి. ఓకే. ఒక 20 డేస్ విలేజ్ లోను, ఇంకో 20 డేస్ టౌన్ టైప్ అనమాట, పక్క విలేజ్. మేము పక్క షూట్ చేసింది అయితే విలేజ్ లో 20 డేస్ ఎగ్జాక్ట్ గా. అక్కడ మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మాకు అది ఒక రిమోట్ ఏరియా అని మాకు తెలియదు. మేము ఫోన్స్ అన్ని తీసుకుని వెళ్ళాం. షూటింగ్ అంటే మాకు ఫస్ట్ టైం, మాకు తెలియదు. సో ఎంజాయ్ చేసుకుంటూ చేయించలే అనుకున్నాము. అక్కడికి వెళ్తే ఫోన్ సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు, టీవీ లేదు, ఎవరు ఓన్లీ జనాలతో మాట్లాడాలి. ఆ విలేజ్ పీపుల్ తో వాళ్ళు చాలా కలిసిపోయి వాళ్ళు మాట్లాడే తీరు కానీ అదంతా చాలా అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే వాళ్ళ కల్మషం లేదు, వాళ్ళ హార్ట్ అంత ప్యూర్గా మాట్లాడారు మాతో. వాళ్ళకి షూటింగ్ కొత్తగా చూసారు కదా, మా దగ్గరకు వచ్చి హీరో ఎవరు అడిగారు. మేము కొత్త, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలుసుంటే ప్రభాస్ గారు ఏంటి అడిగారు, వీళ్ళే తెలుసుంటారు వాళ్ళకి, మీకు తెలియదు. షూటింగ్ చేస్తున్నారు, అవునా ఎవరు పెద్ద హీరో వచ్చారా, ప్రభాస్ వచ్చారా, ఎన్టీఆర్ వచ్చారా అనేవాళ్ళు. లేదండి, ఒక చిన్న ఫిలిం చేస్తున్నాము కొత్తది ఏదంటే. వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుని మాకు ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు, చాలా బాగుండేదండి అక్కడ. అక్కడ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు కూడా మాకు మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు. మాకు ఏవైతే కావాలో అన్ని మాకు అరేంజ్ చేసి పెట్టారు. ఆయన ఎప్పుడు షూటింగ్ ప్లేస్ కి ఫస్ట్ డే వచ్చారండి అంతే, ఫస్ట్ డే వచ్చారు, మిగతా 40 డేస్ ఆయన రాలేదు. ఏ టు జెడ్ మాకు అన్ని ఇచ్చారు ఆయన, వేరే దగ్గర ఉండి ఇక్కడ వాళ్ళ మనిషి ఒక అతన్ని పెట్టి ఏ టు జెడ్ చూసుకున్నారు, మాకు అన్ని సపోర్ట్ చేశారు. కొత్త వాళ్ళు వీళ్ళేంటి అని కూడా ఏ తేడా లేకుండా మాకు ఏ టు జెడ్ ఇచ్చారు. అండ్ ఏంటంటే మా డైరెక్టర్ సార్ కానీ వీళ్ళు కానీ మేము షూటింగ్ కొత్త కదా, మాకు మీరు చేయలేరు అని డిస్కరేజ్ చేయకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు చేయగలరు చేయగలరు అని చెప్పేసి మాకు షూటింగ్ ఎలా ఉంటుంది, షూటింగ్ అనేది అంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ తెప్పించిందండి. ఎలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎదగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అక్కడ నేర్చుకున్నాం. మా విలేజ్ పీపుల్ కూడా చాలా నేర్పించారు మాకు, ప్యూర్గా ఎలా ఉండాలి, ప్యూర్ హార్ట్తో, ఫోన్ లేకుండా ఎలా ఉండాలి. మేము అచ్చంగా 90స్లోనే బతికిపోయాం అక్కడ. మా మూవీ 90స్ ఫిలిం, అక్కడ మాకు రియల్గా 90స్ చూపించారు వాళ్ళందరూ. అసలు చాలా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ విలేజ్ లో చేయటం. వెరీ గుడ్. హరికృష్ణ గారు, మీరు అంటే రిహార్సల్స్ చేసుకోవడం కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్ కానీ, అలాంటి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మాకు ఈ మూవీలో క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఫైట్కి మాకు ఆ క్లైమాక్స్ ఫైట్ చేయాలనుకున్నప్పుడు 2 డేస్ నుంచి మాకు ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఆ క్లైమాక్స్ ఆ సీజన్ అప్పుడు చేయకపోతే ఇంకా తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ వేరే పంట నాచురల్లీ రైనింగ్ అవుతుంది. సో మాకు చేసుకోవడానికి అక్కడ సెట్ అది అంతా వేయడానికి, దొమ్మలు కానీ అవన్నీ వేయడానికి చాలా ఇబ్బంది అయింది. క్లైమాక్స్ ఫైట్ ఏంటంటే 2-3 డేస్ షార్ట్ చేసామండి. అది కొంచెం ఇబ్బంది అనిపించినా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకో ఇబ్బంది ఏంటంటే మేము సాంగ్ చేసేటప్పుడు యాక్చువల్గా నాది అనేది మూవీ స్టార్టింగ్లో ఒక చేజింగ్ సీన్ ఉంటుంది. ఆ చేజింగ్ సీన్ అప్పుడు నేను అని ఆ చేజింగ్ సీన్ కోసం ఎక్కడెక్కడో పరిగెత్తాం. ఆ చెరువులో పరిగెత్తాం, వాటర్లో పరిగెత్తాం, అక్కడ అడవుల్లో పరిగెత్తాం, చెట్లు కొమ్మలు అవి తీసుకున్నాం. అండ్ మెయిన్గా ఇంకోటి ఇబ్బంది పడింది ఏంటంటే, ఇబ్బంది అని కాదు అదొక కొత్త రిస్క్, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక 20-30 ఫీట్ కిందకి లోయలా ఉంటుంది అది. ఆ లోయల్లో తాడేసుకుని వెళ్ళడానికి వే కూడా లేదు మనకి.
సో థర్డ్ థ్రెడ్స్ వేసుకొని మనం కిందకి నడుము కట్టుకొని స్లోగా దిగాలి. సో అట్లా దిగుతున్న టైంలో మీ ఇద్దరం అందరం టెక్నీషియన్స్ వాళ్ళందరూ దిగేశారు. మేము దిగుతున్న టైంలో కొంచెం ఇబ్బంది అనిపించిన మేము దిగేసాం. మా డైరెక్టర్ గారును కో డైరెక్టర్ గారు దిగుతున్నప్పుడు థర్డ్ దిగిపోయి పడిపోయింది మధ్యలో, సడన్ గా పడిపోయారు కిందకి. అయ్యో అనుకునే లోపు దొలుగుంటే ఈ లోపు పక్కన ఉన్న టెక్నీషియన్ ప్రొడక్షన్ బాయ్స్ అందరూ వచ్చి పట్టుకున్నారు. అదొకటి రిస్కీ అనిపించింది. అండ్ ఇంకోటి వాటర్ లో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది, అది ఎర్లీ మార్నింగ్ మేము 4 కి అట్లా షార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 4 AM కి 5 PM 5 AM ఆ టైంలో చేసినప్పుడు ఫుల్ మంచు, అసలు మనిషికి మంచి కనపడడానికి వీలే లేదు. ఆ టెక్నీషియన్స్ కానీ ఆ కెమెరాలు పట్టుకొని అడవి లోపలికి వెళ్ళి ఆ చెరువు మధ్యలో కొంచెం ఒక 8 ఫీట్ 9 ఫీట్ లోతులో అది చేయాలి. అది కొంచెం ఆ చలికి కానీ ఆ వాటర్ లోనే మార్నింగ్ 4 నుంచి మాకు ఈవినింగ్ 5 అయిపోయింది అక్కడే. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ లోనే ఉండేసరికి తర్వాత రోజు కోల్డ్ ఫీవర్ అవన్నీ వచ్చినాయి. సో అట్లా చిన్న చిన్న ఇబ్బందులు కానీ చాలా నేర్చుకున్నాం. అంటే హీరో అయిపోగానే వచ్చేసి మనం కూర్చొని చేరేస్తారు, చాలా రిస్క్ ఉంటది. హీరో అవ్వాలంటే అదొక యాక్టర్ అవ్వాలంటే చాలా రిస్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కోపంలో ఉంటాం, ఇక్కడికి వచ్చి కామెడీ చేయాలి, ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం కానీ ఇవన్నీ చాలా నేర్చుకున్నాం సార్. ఇంకా ముందు ముందు ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ ఆ విలేజ్ లో చేయడం అనేది రియల్ గానే మేము 90స్లో చేసినట్టు కాకుండా మేమే ఒక 90స్లో ఉంటున్నట్టు షూటింగ్ అయిపోగానే వర్గాలు ఫోన్లు పట్టుకొని కూర్చోకుండా షూటింగ్ అవ్వగానే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నా, సిగ్నల్స్ లేవు. సిగ్నల్స్ లేవు. సో అందుకే నేనంటే పక్కన మాట్లాడుకోవడం ఇట్లా బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగింది మాకు ఈ మూవీ వల్ల. సో అదే సార్. ఇక అక్కడ కాస్ట్యూమ్స్ కానీ అక్కడ మీ కో స్టార్స్ కానీ వాళ్ళ నుంచి కోఆపరేషన్ ఎలా ఉంది? మీకు సాంగ్స్ తీసేటప్పుడు టైమింగ్స్ అప్పుడు కెమెరా పనితనం ఎలా ఉంది? అలా మీకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు, అంటే ఇలాగ ఉండాలి, ఈ యాంగిల్స్లో ఉండాలి, మీకు సలహాలు ఎలాంటి ఇచ్చారు మీకు? ఫస్ట్లీ మా కాస్ట్యూమ్ డిజైనర్ హారిక గారు అండ్ అసిస్ట్ చేసింది శిరీష గారు. మనకి అంటే ఏ మూవీకైనా స్టోరీతో పాటు క్యారెక్టర్ని చూపించాలి అంటే కాస్ట్యూమ్స్ అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నన్ను మల్లికగా చాలా బాగా చూపించారు. ఆ లంగా ఓని కానివ్వండి, అంటే చిన్న చిన్న పర్టికులర్ థింగ్స్, ఇలాంటి ఇయరింగ్స్ ఏ ఉండాలి, ఇలాంటి బ్యాంగిల్స్ ఏ ఉండాలి. ఎక్కువ టూ మచ్ లంగా ఓనిలో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ట్రెడిషనల్ అంటే వెస్ట్రన్ కల్చర్లో కూడా ఉంటుంది. అండ్ కంప్లీట్లీ 90స్ ఎలా చూపించాలనేది చాలా కష్టపడ్డారు వాళ్ళు. అండ్ ఇంకా అక్కడ ఏంటి అంటే నేను చెప్పినట్టు అన్ ఈవెన్ రోడ్స్ ఇవన్నీ ఉండడం కారణంగా వెహికల్స్ కూడా కాస్ట్యూమ్ వెహికల్స్ అవన్నీ రావడం చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ అందరికీ ఈ ప్లేస్లో నేను యాక్చువల్లీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకంటే ఎక్కువ కష్టపడింది వాళ్ళు. మేమేంటి అంటే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ అంటే ఈ ఫిల్మ్కి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి డిస్టర్బెన్స్ ఉన్న రోడ్స్లో ఆ వాటర్లో కానివ్వండి, అలా కెమెరా పట్టుకొని వెళ్ళడము, లైట్స్ని పట్టుకొని వెళ్ళడం అనేది అసలు అంత ఈజీ పని కాదు. మాకైతే పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, మమ్మల్ని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటారు, వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు ఉండరు, ఆ ఎక్విప్మెంట్ పట్టుకోవడానికి ఎవరు ఉండరు. అలాంటిది వాళ్ళు ఆ 40 డేస్ ఒకళ్ళు కూడా అరే ఒక్కరోజు మాకు బ్రేక్ వస్తే బాగుండు, ఇంత కష్టపడ్డాం కదా, ఒక్కరోజు కంటిన్యూస్ బ్రేక్ మాత్రం అసలు లేదు. వెదర్ కొన్ని చేంజెస్ ఉన్నా కానీ మేము ఆగాము. వెదర్ చేంజ్ అవ్వడం అంటే మాకు తగ్గట్టు చేంజ్ అవ్వడానికి వెయిట్ చేసాం కానీ ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. అదే చెప్తున్నా, యాక్టర్స్ గా మాకు మధ్యలో బ్రేక్ వచ్చింది కానీ టెక్నీషియన్స్ కి అసలు బ్రేక్ అనేది రాలేదు. అండ్ సాంగ్ షూట్స్ లో కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కి వెళ్ళడం జరిగింది. కొన్ని క్రేన్ ఎక్కి ఒక చిన్న వాటర్ టైప్ ఉంటుంది, అంటే అటు ఇటు కొంచెం గోడ ఉండి మధ్యలో వాటర్ టైప్ ఉంటుంది, దానికి మేము క్రేన్ ఎక్కాము. డిఓపి గారు పట్టుకుంటే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను అనమాట. నాకు అట్లా హైట్స్ అన్న చాలా బాగా ఇష్టము. సో నా ఫస్ట్ డే షూటే అట్లా అడ్వెంచర్ తో స్టార్ట్ అయింది. సో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ దెన్ ఐ థింక్ డిఓపి గారు కూడా చాలా మంచి వర్క్ ఇచ్చారు. తిక్కుమక్క తండాకి మ్యూజిక్ మేము ఎంతైతే మా బ్యాక్ బోన్ అనుకుంటామో ఐ థింక్ సైమల్టేనియస్లీ కెమెరా వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ బాగా వచ్చింది. రామకృష్ణ గారు, మరి ఫ్రేమ్ వర్క్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక మ్యూజిక్ కానీ వాటి యొక్క విశేషాలు ఏంటి? దీనికి మా మూవీలో మెయిన్ హీరో ఏంటంటే మా మ్యూజిక్ మా హీరో అండి. ఫస్ట్ సురేష్ బొబ్లీ గారు మంచి మ్యూజిక్, మంచి బీజం ఇచ్చారు. చూసుకున్నట్టయితే పొత్తడి బొమ్మ సాంగ్ చాలా హిట్ అయింది. ఇప్పుడు శ్రీరామ్ గారు పాడారు అది. సురేష్ బొబ్లీ గారు మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. లాస్ట్ లో ఫైట్ కి బీజం గానీ సాడ్ సాంగ్ ఒకటి ఉందండి మా మూవీలో, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్ థియేటర్ లోనే చూస్తారు. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సాంగ్ అది. ఆ సాడ్ సాంగ్ కూడా చాలా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారంటే మ్యూజిక్, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు అది. అండ్ ఇంకోటి ఫ్రేమ్స్ ఏంటంటే మా డిఓపి హరి గారు ప్రతిది పిన్ టు పిన్ ఆయన కరెక్ట్ గా చూసుకుంటారు. ఆయన వర్క్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన చాలా డెడికేటెడ్గా ఉంటారు ఆయన. ఏంటంటే అసలు మేమైనా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి వచ్చేసి మేము ఫోన్ చూసుకుంటాం కదా, ఆయన అసలు 40 డేస్ ఫోన్ అనేది యూజ్ చేయలేదండి మా డిఓపి గారు.
చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన పింటూ పిన్ ఆయనను మా హారిక గారు మా కాస్ట్యూమ్ డిజైనర్, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా కోఆర్డినేషన్ గా ఉండి మాకు మంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఇచ్చి ఆయన బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెట్టి మమ్మల్ని ఎంత అందంగా చూపించాలో అంత చూపించారు. మేము ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లో ఉంది, సురేష్ బాబు గారు చాలా బాగా ఇచ్చారు. ఓకే రైట్, నెక్స్ట్ అసలు ఇందులో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఎవరెవరు రాశారండి ఈ మ్యూజిక్? ఓకే సురేష్ బొబ్లి గారు అంటున్నారు. మ్యూజిక్ సురేష్ బొబ్లి గారు ఇచ్చారండి. లిరిసిస్ట్ మన పూర్ణాచారి గారు. ఓకే, ఆయన మంచి సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఇచ్చారు. ఆయన మా మూవీకి రాయడం అనేది ఒక రకంగా మాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ మ్యూజిక్ హైలైట్ అండ్ మెయిన్ మూవీకి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటెంట్ అండ్ మ్యూజిక్ కే మెయిన్ ప్లస్ పాయింట్ మా మూవీకి. అండ్ ఈ మూవీలో ఒక 5 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్, తర్వాత 2 సాంగ్స్, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. అండ్ వన్ సిద్ధిశ్రీరామ్ గారి సాంగ్ కి, పుత్రి బొమ్మ సాంగ్ కి ఆ విజువల్స్ అనేవి కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏ మూవీలో చూసి ఉండరు ఆ విజువల్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు వచ్చిన లొకేషన్స్కి వెళ్ళి మేము ఆ సాంగ్ షూట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఆ విజువల్ అనేది చాలా బాగుంటుంది. డిఓపి గారు వల్లే అదంతా, హరికృష్ణన్ గారు. ఆయన మాకు ఆ కెమెరామెన్ గా, ఆయన ఏంటంటే ఒక సీనియర్ కెమెరామెన్ గా కాకుండా డిఓపి గారిలో కాకుండా మాకు అంటే ఫస్ట్ టైం కదా మేము యాక్ట్ చేస్తుంది, ఏ ఫ్రేమ్ పెడితే ఎట్లా కనిపిస్తాం మేము అదంతా మాకు దగ్గరకు వచ్చి ఆయనే చెప్పడం కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా మాకు ఆయన కొన్ని తెలియని చాలా చెప్పారు. అండ్ సాంగ్స్ అయితే డెఫినెట్ గా అన్ని బాగుంటాయండి. అండ్ ఫస్ట్ సాంగ్ లో మేము ముగ్గురం కలిసి డాన్స్ చేస్తాం ఒక మాస్ బీట్ కి. అది డెఫినెట్ గా ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్ని గారు, అని గారు, డైరెక్షన్ మిమ్మల్ని ఎన్నుకోవడం ఏంటి ఆ క్యారెక్టర్కి, మీరు దానికి ఎలా న్యాయం చేశారు, దానికి ఆ క్యారెక్టర్ న్యాయం చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు డైరెక్టర్ సైడ్ నుంచి, డైరెక్టర్ వెంకట్ గారు మరి మీకు ఎలాంటి అసలు సపోర్ట్ ఇచ్చారు? స్టార్టింగ్ డైరెక్టర్ గారు నాకు ఫిల్మ్కి ఆడిషన్ లాంటిది ఏం తీసుకోలేదండి. డైరెక్ట్ నరేట్ చేస్తున్నప్పుడు, నేను ఈ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చింది మీరే ఇలా లీడ్గా చూస్తున్నాము, మీరు ఇప్పుడు చేస్తున్నారా అని అడిగారు. నేను సర్చ్ చేస్తున్నాను అంటే రాజన్న చూసిన తర్వాత ఈ స్క్రిప్ట్కి, ఇది కూడా విలేజ్ బ్యాక్ డ్రాపే, ఈ స్క్రిప్ట్కి కూడా మీరు చాలా సూట్ అవుతారని నేను అనుకుంటున్నానని చెప్పి స్టార్టింగ్ ఫస్ట్ మాట్లాడిన మాట ఇది సార్ నాతో. దాని తర్వాత నేను స్టోరీ అంతా విన్న తర్వాత నాకు నచ్చింది. ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత నాకు ఈ ఫిలింలో పర్టికులర్గా యాక్ట్ చేయడానికి కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఈ స్టోరీ కొంచెం సింపుల్గా రొటీన్, అంటే రొటీన్గా స్టోరీ యునిక్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా కష్టపడ్డాను అన్న ఫీలింగ్ నాకైతే రాలేదు. అంటే అమ్మా ఈ సీన్ చాలా కష్టంగా ఉంది అని, జస్ట్ రొమాంటిక్ ఏదైతే ఉంటాయో కొన్ని కొన్ని సీన్స్, ఆ ప్యూర్ లవ్ ఏదైతే చూపిస్తామో అవన్నీ ఐ కాంటాక్ట్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పుడు డైరెక్టర్ గారిని అంటే అడుగుతూ ఉంటాను అనమాట, సార్ ఇది ఓకేనా కాదా ఓకేనా అంటే, సార్ కి ఓకే కాదు అంటే సార్ అసలు ఏం చెప్పరు, అలానే మానిటర్ చూస్తూ ఉంటారు. అలా కూడా చెప్పరు, అసలు చూస్తారు ఇంకేదైనా ట్రై చేద్దామా నన్నే అడుగుతారు. సార్ మీకు నచ్చకపోతే మీరు చేద్దామంటే ఎన్నైనా చేద్దాము. సార్కి ఏదైనా ఫాస్ట్ గా నచ్చితే ఒక థమ్స్అప్ వచ్చేస్తుంది మాకు. ఆ థమ్స్అప్ వచ్చింది అంటే సార్ కి ఈ షార్ట్ నచ్చింది, ఈ షార్ట్ బాగా వచ్చింది అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు మల్లిక అనే క్యారెక్టర్ కి ఆ స్టోరీకి నేనైతే న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఇంకా చూసిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి. అది సార్ ఈ సినిమాలో మరి చాలా పాటలు ఉన్నాయని చెప్తున్నారు, ఒక పాట ఆడియన్స్ కోసం. ఓకే, ఓహో పుత్తడే బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కత్తుకున్నా, ఓహో పుత్తడే బొమ్మ నీ కళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా, బోనమెత్తిన బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా, మట్టి లోపల పుట్టగొడుగులా. తర్వాత లైన్స్ పాడండి. చాలా వాయిస్ కూడా చాలా బాగుంది, సింగర్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత రాజన్నలో మీరు యాక్ట్ చేశారు, రాజన్నలో చాలా అసలు అందరూ కూడా మీ క్యారెక్టర్ చాలా నచ్చింది. రాజన్నలోంచి కూడా ఒక పాట. ఓకే, అవి కొంచెం లిరిక్స్ బాగానే గుర్తున్నాయి. పాడి పాడి రారి రోరెల రారి రోరెల రారి రోరేలా, రారి రోరెల రారి రోరెల రారి రోరేలా, సూడవే సుక్క సూడవే నా బిడ్డా దిక్కు సూడవే, సందమామ లెక్క ఉంటది దీని అంద సందమెందో పాడవే, నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమందికుండా,
సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉందా నీ బతుకుల సిరినవ్వు పండా రారి రోరెల రారి రోరెల రారి రోరెల రారి రోరెల రారి రోరెల రారి రోరెల రైట్ వెరీ గుడ్ బాగా పాడారు థాంక్స్ గారు ఇది అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది ఈ సినిమా ద్వారా అసలు ఏంటి అంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఏం ఆశించి రావచ్చు ఫైనల్గా ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఫిలిం అండి ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు మీకు ఒక మంచి కామెడీ మంచి ఎమోషన్స్ మీకు దొరుకుతాయి ఇది నెక్స్ట్ అక్టోబర్ 6th రిలీజ్ అవబోతుంది సో ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి మా మూవీ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి మీరందరూ మా టాకీస్కి వచ్చి మీరు మా న్యూస్ ఛానల్స్కి వచ్చి మీ యొక్క ఈ తిక్కమొక్క తాండ సినిమా విశేషాలు చెప్పారు ఆ తిక్కమొక్క తాండ కూడా సినిమా కూడా సక్సెస్ అవ్వాలి హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికి శుభాకాంక్షలు చెప్తుంది మా న్యూస్ తరఫున ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ